రాక్షసి తెలుసు కదా, ఎందుకు మరి మీకు? ఇది ఆల్రెడీ జరిగిపోయింది, మళ్ళీ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ప్లీజ్ స్టాప్ ఇట్, ఇలానే చెప్పారు చాలా సార్లు. అరే నిజంగా ఈ మూమెంట్ ఆల్రెడీ జరిగినట్టు అనిపిస్తుంది. అలా ఎలా కావాలంటే, ఇప్పుడు చూడు, ఫోన్ రింగ్ అవుతుంది. Srijan, please stop this. Thank God, ये छोड़ लेता. బాబాయ్ కి మెసేజ్ చేసా, ఫ్రీగానే ఉన్నారంట, వెళ్ళి కలవండి. ఇప్పుడు ఎందుకంత భయపడ్డా? నాకు కామన్ అనిపించేదగా. అదే నా భయం. అందరికీ ఇలానే జరుగుతుందంటే కామన్ అనుకోవచ్చు, కానీ మీ ఒక్కరికి ఇలా జరుగుతుందంటే కామన్ ఎలా అవుతుంది? నాకు పనుంది, తర్వాత చూద్దాంలే. మీరు వెళ్ళకపోతే నా మీద ప్రామిస్ అంతే. చిన్న పిల్లల ఫింగర్ ప్రామిస్ లేకు, వెళ్తాలే. థ్యాంక్ యూ, బాయ్. బాయ్, జాగ్రత్త. హే సృజన్, రా. హాయ్ బాబాయ్. కూర్చోరా, వస్తా. ఎవరైనా ఉన్నప్పుడే కాల్ చేస్తుంది ఇది. సౌమిత చెప్పింది, నువ్వు రావనుకున్నా. వాళ్ళు చెప్పాక వెళ్ళకపోతే ఒప్పుకుంటారా? అవును. సో ఏంటి ప్రాబ్లం? ఒకసారి నాకు ఆల్రెడీ జరిగిపోయిన సిచ్యువేషన్, ఆ టైం మళ్ళీ జరుగుతున్నట్టు అనిపిస్తుంది, అలానే జరుగుతుంది కూడా. వాట్ ఈస్ దిస్ థింగ్? డెజావు అంటే ఆల్రెడీ సీన్ అని. ఇది చాలా కొద్దిమంది మాత్రమే రేర్గా ఎక్స్పీరియన్స్ చేసే ఫీలింగ్. రీసెర్చర్స్ దీన్ని మెటా మెమరీ ఫినామినగా చెప్తారు. అసలు ఎందుకు అవుతుంది ఇలా? సింపుల్గా చెప్పాలంటే, నువ్వు ఎప్పుడో ఎక్కడో చూసినా, విన్నా, చదివినా లేదా ఎక్స్పీరియన్స్ చేసిన సిమిలర్ సినారియో ఉండొచ్చు. బట్ వీ కెనాట్ కాన్షియస్లీ రిమెంబర్ దట్. కానీ మన బ్రెయిన్ మాత్రం ఆ సిమిలారిటీని రికగ్నైజ్ చేస్తుంది.
ఒక అన్సెట్లింగ్ ఫీలింగ్లో నీకదే మళ్ళీ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. జరిగిపోయింది మళ్ళీ జరుగుతున్నట్లే కాదు, జరగబోయేది కూడా ఇది అని తెలుస్తుంది. దీనికి సైంటిఫిక్ కంక్లూషన్ అంటూ లేదు. సైన్స్లో ఫ్యూచర్ విజన్స్, టైం ట్రావెల్, టైం లూప్ లాంటివి థియరిటికల్గా మాత్రమే ఉన్నాయి. అది ప్రాక్టికల్గా లేనప్పుడు నువ్వు జరగబోయేది చూడడం పాసిబుల్ కాదు కదా బాబాయ్. దీనివల్ల మెంటల్ ఇల్నెస్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? నో నో, నో వరీస్ అబౌట్ యువర్ హెల్త్. ఇన్ఫ్యాక్ట్ మెయిన్ స్ట్రీమ్ సైంటిఫిక్ అప్రోచ్ దీన్ని సైకిక్ అబిలిటీగానే చెప్పింది. థ్యాంక్ గాడ్, దీని గురించి ఎప్పుడు వినలేదు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సొల్యూషన్ లేనప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలిగా. హలో హలో మావయ్య, ఆయన ఉన్నారా? ఉన్నాడు, ఇస్తున్నామ్మా. హలో. ఎన్నిసార్లు చెప్పా మీకు బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ ఆఫ్ చేయొద్దని, ఎందుకు చేశారు? డిస్కషన్లో డిస్టర్బెన్స్ ఎందుకని ఆఫ్ చేశా. ఏ కంగారు పడ్నా, అర్జెంటుగా ఇంటికి రండి, పనుంది. ఏమైంది? ఏదో అయింది చెప్తే కానీ రారా? అంటే మీకు బాగా కావాల్సిన వాళ్ళు వచ్చారు, త్వరగా రండి, బాయ్. కావాల్సిన వాళ్ళ అది గానీ వచ్చేసిందా? పనుంది బాబాయ్, నేను వెళ్తున్నా. ఓకేరా, టేక్ కేర్. The number you are trying to call is currently Shit. not reachable. The number you are trying to call is currently not reachable. Please try again later. కుర్రనా, దేశవ్, ఇంత రియలిస్టిక్గా ఎప్పుడూ లేదే. No, 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 this is impossible. Fuck. Not again. అదేంటి అలా తడిచిపోయారు? అదంతా పెద్ద కథలే కానీ ఎవరొచ్చారు? నేను చెప్పే వరకు కళ్ళు నోరు రెండు మూసుకో. అరే ఏంటిది? ఐ లవ్ యూ. Love you too. ఈ మూమెంట్ కోసం మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు, అందుకే ఎప్పటికీ గుర్తుండిపోవాలని ఇలా ప్లాన్ చేశా. భయపడ్డారా అన్నట్టు మర్చిపోయా. మీరు వెళ్ళిన తర్వాత కారు ఒకటి వచ్చి మన ఇంటి ముందు ఆగింది. కారులోంచి ఎవరూ దిగలేదు, చాలాసేపు అలానే ఉంది. నాకు చాలా భయం వేసింది, మీరు వచ్చే ముందే వెళ్ళిపోయింది.
థ్యాంక్ గాడ్ ఎలా స్ట్రక్ అయ్యానో కానీ లూప్లో టైం సేవ్డ్ మీ.